चारित्रक निजाम चक्कर कर्मागारानिकी चरकु तोलिन रैतुलकु सवालक्ष इब्बंदुलु एदुरवुतुन्नायि। कृषि मुगिसिन बिल्लुल चेल्लिंपु इंका प्रारंभं कालेदु। सीजन प्रारंभंलो प्रैवेटीकरण विवादंतो గానుగాడకుండా రైతుల్ని కష్టపెట్టిన యాజమాన్యం ప్రస్తుతం 37 కోట్ల బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వడం లేదు। వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కర్షకుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న కారణంగా రైతులకు దిక్కు తోచడం లేదు। ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులో లేని కాలంలోనే ఆసియా ఖండంలో అతిపెద్ద పరిశ్రమగా పేరు పొందిన నిజాం చక్కెర కర్మాగారం వైభవం పూర్తిగా మసగబారుతోంది। వేల మంది కార్మికులు 16000 ఎకరాల సొంత వ్యాపార క్షేత్రం ప్రత్యేక రైల్వే లైను అనుబంధ పరిశ్రమలు విదేశాలకు చక్కెర ఎగుమతి 2000కు పైగా కార్మిక క్వార్టర్లు ఆసుపత్రి విద్యా సంస్థలతో అలరారిన చారిత్రక పరిశ్రమ పాలకులు ప్రైవేట్ శక్తుల పుణ్యమ అని ఇప్పటికే ఆనవాళ్లు చెదిరి నష్టాల్లో కూరుకుంది। వీటికి తోడు యాజమాన్య హక్కులపై గత కొన్నేళ్లుగా నెలకొన్న వివాదంతో చెరకు గానుగాటకు ప్రతిష్టమన ఏర్పడడమే కాకుండా రైతు సంక్షేమం గాలిలో దీపమైంది। పోరాటాల మధ్య చేపట్టిన క్రషింగ్ తాలూకు బకాయిలు రావడం లేదు। రైతుల ఆందోళన చేపడతా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఒక్క రౌండ్ బిల్లు మాత్రమే దీంట్లో 7 కోట్ల 38 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు। ఆ డబ్బులు కూడా రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాల కింద కూడా ఈ రోజుకు సరిపోలేదు। రైతు చేతికి ఒక్క రూపాయి కూడా ఈ రోజుకు రాలేదు। ఇటీవలే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్మాగారాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయంపై చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో యాజమాన్యం ఆలస్యంగా గానుగాట మొదలుపెట్టింది। గతేడాది డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 19 వరకు 172,000 టన్నుల చెరకును గానుగాడారు। రైతులకు చెల్లింపులు చేసేందుకు అప్పటివరకు ఉన్న 10 రోజుల వంతుకు బదులు 15 రోజులకు ఒక రౌండ్ గా నిర్ణయించారు। అయితే ఒప్పందానికి విరుద్ధంగా తొలి విడతలో నామమాత్రంగా 7.38 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు। అందులోనూ పెట్టుబడి కింద ఇచ్చిన సొమ్మును మినహాయించి చెల్లింపులు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరి ఇప్పుడు చెరుకు నరుకుడు అయిపోయింది, మరి ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశారు, ఇప్పటివరకు బిల్లు లేవు, ఒకే రౌండ్ పంపించారు। మరి ఇప్పుడు లేబర్ ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు, వాళ్ళకు లెక్క చేసి డబ్బులు ఇవ్వాలి, మరి అదే విధంగా ట్రాన్స్పోర్టింగ్ ట్రాక్టర్ కిరాయి ఇవ్వాలి, మరి రైతులు ఎంతో మరి ఇబ్బందుల్లో ఇరుక్కొని ఉన్నారు। ఈరోజు బిల్లు ఇవ్వడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేయట్లేదు। 40 సంవత్సరాల నుంచి చెరుకు పెడుతున్నాను, కానీ ఈ సంవత్సరం ఉన్నంత బాధ అసలు ఎప్పుడూ లేదు। అసలు చెరుకు సప్లై చేసినాం, బిల్లుల్లో ఒక్క బిల్లు కూడా రాలేదు ఇదివరదాకాను। గవర్నమెంట్ ఏమి కరా చేసుకోవట్లేదు, ప్రైవేట్ యాజమాన్యం అయితే కళ్ళు మూసుకుని గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు। ఈ రోజునే కలెక్టర్ గారికి చెప్పినాం, మరి కలెక్టర్ గారు ఏమన్నా సొరవ తీసుకుని ఆదుకుంటారేమో అని ఆశిస్తున్నాం। బకాయిలు నిలిపివేయడంతో చెరకు రైతులకు దిక్కు తోచడం లేదు। కూలీలు అప్పిచ్చిన వారికి సొమ్ము ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు। అసలు ఎప్పట్లోగా సొమ్ములు చెల్లిస్తారన్న దానిపై యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడం రైతులను కొంగదీస్తోంది। ప్రైవేటీకరణలో ఫ్యాక్టరీ ఉంటుందో లేదా ప్రభుత్వం తీసుకుంటుందో అన్న సబ్జెక్టు రైతులుగా మాకు అనవసరము। ఇవాళ పెట్టిన చెరుకును కూడా కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆ దిశలో ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యము ఎలాంటి చర్యలు చేపట్టలేదు। కేవలం ఒక రౌండ్ బిల్లు మాత్రమే చెల్లించి మిగతా బిల్లులు కనీసం ఎప్పుడు చెల్లించే పరిస్థితి కూడా ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పట్లేదు। నిజాం చక్కెర పరిశ్రమను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్న సిఫారసు పక్కన పెడితే అసలు ఉపసంఘం ఏర్పాటునే రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మంత్రివర్గ సిఫారసుల చట్టబద్ధతపై సర్వత్రా ఆందోళన నెలకొంది। ఇలాంటి పరిస్థితుల్లో బకాయిల చెల్లింపులు లేక అవస్థలు పడుతున్న తమను కలెక్టర్ ఉన్నతాధికారులు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు।